अंदर की नमस्कार अभी वेलकम टू हाउस ऑफ क्रिएटिव्स टेरेस गार्डन चैनल तो अंदर गार्डन टूर चीजें कटी अंकल तो कदा अंक ट्रई चुनाते इकड़ा ले तोटकूर मात्र रेप कटेदी इपड़े गार्डन टूर अंत इंक चूँगी पंपर पनस अटी इदेमो बेर अन्ट ऐपल बेर इंका दानिम मोक इधी मैदा कंटार कदा मेहंदी आक अभी चेत की पेटर कदा आड़वा अभी तरह से मैंगो ट्री मैंगो दींट कंटेनर अंड दिस करवेपाक स्मॉल कंटेनर पेंट बकेट पेटर इधे लेमन ग्रास एंड का बट्टी चट्टू एंडिपोयिनट्टुगा उंदी चक्कगा ब्रतिके उंदी इदि पपाया पपायानी कूडा कंटेनर लो पेट्टाम इदोच्चेसी निम्म चेट्टंडी इदि चक्कगा बागा पेरुगुतुंदि एंडकालमैन इंका कायलु रालेदु दीनिकि इदि कूडा इट्लांटि कंटेनर लो पेट्टाम इदि मामूलुगा मरि मिर्ची चेट्टु इदि इयन्नि रोजेस इदे ग्रेप प्लांट अंडी ग्रेप तीग इला पारी ग्रेप इध तोट पेंट बकेट इद पाटी दींटी इध चक्कर अंत रे गिशाई चटू का कोतलू अभी एपड़ दिंपनी मोता कोतल तिंदी मोदी मन को ग्रेप्स तदपर वे इकड़क मिर्ची प्लांट तोटकूर इध कंदी चटी कंदी विरम पड़े इक कंदी मुलचिंदी इधर चिड़ अला आल स्पाइस अटार आल स्पाइस अट इधे कम बहुत क्री वे इदेमो टेबल निम अंडी कायलना कोई चूँ का इधी पोम ग्रानेट दी चक्कर रेल पड़ा इदी इंका पूतगूड़ी मरी अभी कायल का मारता लेदा चूड़ी बेंड चेट्टु निन्न रेंडु बेंडकायलु कास्ते तेंपिनाम इवाल इंकोकटि कनिपिस्तुंदि इक्कड इदि वच्चेसि गोर्चिक्कुडु कूडा कासिंदि तेंपाम कोंचेम वंकाय चेट्टु इदि अट्लागे इदि कूडा बेंड इदि वच्चेसि जीरमुक्क दींट्लो इप्पुडे ओक कोति वच्चेसि चेट्टुकुन्नटुवंटि कायलन्नी कोरिकि पडेसिंदि तेंपि पडेसाम इप्पुडे अंके इधर कल पैक आम कैमरा तेले ना कैमरा षूटना इधे वंकाय गंगमेली कूर इध पालकूर इध वंकाय अंत वैट वंकाय इद निम तर चेमंती इध मलबरी अभी एंडिपत तोटकूर इधी तोटकूर इधी तोटकूर इधी तोट हारवेटी का रेपटी पोस्टन हारवेटिंग इध तोटकूर चाल तोटकूर इध इंतमीर वेस इध सर राटन ले मरको एंडलकेमो वेड़ कारणमें मैडम
ఇదంతా వంకాయ నారమ్మ. ఇది కూడా రంధ్రాలు పడుతుంది, వంకాయ టమాటా నారు అంట. ఇది కూడా కొంచెం రంధ్రాలు పడుతుంది ఆకులకి. చూద్దాం ఇది ఏమవుతుందో. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇది ఎండకి ఇది కూడా కొంచెం ఇలా అయిపోయింది. ఇంకా మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, చూడాలి. ఇక్కడ కూడా తోటకూర ఉంది, ఇది కూడా రేపు తెంపాలి. తోటకూర చిక్కుడుగా అంతా ఎండకి ఎండిపోతుందండి. చిక్కుడు చెట్టు చూద్దాం. ఇది కూడా తోటకూర. ఇది చూడండి, బ్రహ్మజంబుడు చెట్టు లాగుంది కానీ ఇది ఒక పండు. మీరు పోల్చుకోవాలి ఇది ఏంటో. పోల్చుకోండి లేదా అంటే నేను చెప్పేస్తాను కొద్దిసేపట్లో. ఇది బీరకాయ, ఇది కూడా బీర చెట్టు అండి. బీర పూలు కూడా వచ్చాయి. ఇక్కడ కూడా తోటకూర ఉందండి, కట్ చేసేద్దాం. ఇది కూడా తోటకూర అండి. ఇక్కడ ఒక సోర చెట్టు కూడా ఉంది. ఇది కూడా వంకాయ మళ్ళీ. ఇది వచ్చేసి గోరు చిక్కుడమ్మ, ఇది కూడా గోరు చిక్కుడే. కోతులు కూడా దీన్ని కూడా వదలలేదండి, ఆకులతో సహా నమిలినట్టున్నాయి. కొంచెం ఉంది ఇంకా. ఇక్కడ ఒక వంకాయ, ఇది ఒక ఏంటి, ఇది ఇది అనపకాయ, ఆనపకాయ అంటారు కదా, సూరకాయ అన్నమాట. ఇది సూరకాయ చెట్టు. ఇక్కడ వచ్చేసి దొండపాదు పెట్టామండి. ఇది దొండపాదు చక్కగా వస్తుంది. ఇది కింద ఉన్నది ఈ చెట్టు మాకు ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో. మళ్ళీ అది కొంచెం తెచ్చి ఇక్కడ నాటాము. ఇక్కడ కూడా చక్కగా పెరుగుతుంది. ఇంకండి ఇది ఈనాటి, మరి ఇది మా చిన్న గార్డెన్ టూర్ అనమాట. ఇది అనుకోకుండా నేను తీయడం జరుగుతుంది. ఇక్కడ సూర్యుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. జనరల్గా ఈవినింగ్ టైంలో మేము వస్తున్నాము. సూర్యుడు, ఆకాశము చాలా చక్కగా ఉంది. మబ్బులు పడ్డాయి, వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తే మంచిదే మనకి. ఓకే అండి, ఇంకా చూడండి దాదాపు ఇప్పుడే మొత్తం మేడం నీళ్ళన్నీ పట్టింది చెట్లకి, కింద కారిపోకుండా చాలా జాగ్రత్తగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను ఒకటి చెప్పుకోవాలి, అంకులతో పని చేయిస్తలేరు అంటున్నారు కదా. పొద్దున ఇదంతా చక్కగా ఊడ్చి నీట్గా చేశాను, నవ్వుకోకండి. పొద్దున్నే లేచి చక్కగా మొత్తం చెట్టు చెట్టు అంతా ఊడిచేసి ఆంటీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాం. మరీ చేయట్లేదు కానీ కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నానమ్మ. ఇదంతా నీట్గా ఊడిచేసి చెత్త అంతా అంటే మనకు మళ్ళీ ఎరువుగా మారుతుంది అది. అదంతా ఒక కంటైనర్లో ఒక బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టాము. మళ్ళీ మల్చింగ్ కానీ దానికి కానీ ఎరువు చేయడానికి అది ఉపయోగిస్తాం. ఇక ఇక్కడ కింద పడ్డటువంటి మట్టి ఏదైతే ఉంటుందో మనకు అది ఫెర్టైల్ మట్టి ఉంటుంది. అంటే మన కుండీల నుంచి జారినటువంటి మట్టి, దాన్ని తీసి మళ్ళీ ఖాళీగా ఉన్న కుండీల్లో మరి ఫిల్ చేస్తాం. అదే తిరిగి మట్టిగా మనకు ఉపయోగపడుతుంది, వేరే మట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక మల్బరీ మొక్కమ్మ, దీనికి రెండు పండ్లు కూడా ఉన్నాయి. పండగ ముందే తినేస్తున్నాం మేము, కానీ రెండు నేనే తింటున్నాను. పండగ ముందే తింటున్నాం. మొత్తం అయితే ఓకే చక్కగా ఉన్నాయమ్మా, పుల్ల పుల్లగా ఉంటున్నాయి. ఇవి రెడ్గా అవ్వట్లేదు ఇప్పటికీ, రెడ్ కాకముందే మేము తినేస్తున్నాం అన్నమాట. ఇది ఒక్కటి కొంచెం ఆరోగ్యంగా ఉంది ఈ చెట్టు. చూడండి ఇక్కడ మా తోట ఓనర్ గారు ఉన్నారు, హౌస్ క్రియేటర్స్ గారు. మరి ఈ వీడియో తరఫున మీకు హాయ్ చెప్తున్నా. హాయ్ చెప్పండి. హాయ్ ఆల్ వ్యూయర్స్. మై ఇవాళ అంకుల్లే మొత్తం తోట, అంకులే వీడియో తీస్తున్నారు, అంకులే అన్ని పనులు చేసిండ్రు. ఒట్టి నీళ్లు పట్టినా నేను, అంతే నాకు రెస్ట్ ఇచ్చిండ్రు ఈరోజు అంకుల్. సబ్స్క్రైబర్కి అందరికీ, సబ్స్క్రైబర్స్కి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. చక్కగా మా ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకొకటి మిగిలిపోయింది మీకు, ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఆ చెట్టు, అది ఆ చెట్టు ఏంటి అనేది చూపిస్తాను. దాని పేరు చెప్తాను చూపించి, అక్కడికి వెళ్దాం రండి. ఇదమ్మా ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు.
ఇదే ఇంతకు ముందు మనం బ్రహ్మజముళ్ళ ఉన్నదని కొన్ని చెప్పుకున్నట్టున్నాం కదా, అది ఈ ముళ్ళు ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఇక్కడ చూడాలి. దాదాపు ఇది పెట్టి సంవత్సరం అయినట్టుంది మేము పెట్టి, దీనికి ఇంకా కాపు రావటం లేదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో, వస్తే మాత్రం తప్పకుండా మీకు కూడా చూపిస్తాం ఇది. సరే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరూ చక్కగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.